फ्रेंड्स नमस्ते वेलकम टू आर एंड फार्म्स फ्रेंड्स वीडियो मनमे मन को ब्लैक थ्रिप्स समस्या अने चाला चला एक्ट मिर्प पंट में ब्लैक थ्रिप्स समस्या चाला चला एक्टी असल ब्लैक थ्रिप्स ने एला कंट्रोल असल ब्लैक थ्रिप्स एला वस्ताई एंदुकु ई समय में एक्कुवगा वस्तुंदने पूर्ति समाचारं मनमु ई वीडियोलो तेलुसुकुंदां काबट्टि इंका मन चानल्ने सब्स्क्राइब अयिकुंटे इप्पुडे सब्स्क्राइब अयिते चेसुकोंडि ओक लाइक अयिते खच्चितंगा चेसुकोंडि अन्नमाट फस्ट एंटंटे मनकु ब्लैक थ्रिप्स वच्चेसि मनकु వేడి అధికంగా ఉన్నప్పుడు మాత్రమే మనకు ఈ బ్లాక్ థ్రిప్స్ అటాక్ అనేది కొద్దిగా ఎక్కువ మొత్తంలో దీని యొక్క ఉధృతి అనేది ఎక్కువగా అవుతుంది అన్నమాట. అంటే కూల్ వెదర్ కనుక ఉంటే ఖచ్చితంగా దీని యొక్క ప్రభావం అంతగా అయితే ఉండదన్నమాట. కేవలం అంటే కేవలం హీట్ ఎక్కువైతే మాత్రం ఖచ్చితంగా ఈ బ్లాక్ థ్రిప్స్ అటాక్ అనేది చాలా ఎక్కువ ఉండే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అయితే ఇది ప్రాంతాన్ని బట్టి కూడా ఎక్కువ వచ్చే అవకాశం అయితే ఉంటాయన్నమాట. ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో ఉంది, కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ ఈ బ్లాక్ థ్రిప్స్ లేదు, కానీ కొన్ని ప్రాంతాల్లో మాత్రం చాలా ఎక్కువ మొత్తంలో ఈ బ్లాక్ థ్రిప్స్ అయితే ఉందన్నమాట. ఇప్పుడు బళ్ళారి సైడ్ కానీ మనకు ఈ నిజామాబాద్ ఆదిలాబాద్ సైడు ఎక్కువగా ఉందన్నమాట. ఖమ్మం సైడ్ కొద్దిగా తక్కువనే ఉందని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత ఏపీలో కూడా కొద్దిగా తక్కువనే ఉందని చెప్పుకోవచ్చు. ఎక్కడైతే వెదర్ కూల్ ఉందో అక్కడ దీని యొక్క ప్రభావం అనేది కొద్దిగా తక్కువగానే ఉందని మనమైతే ఇక్కడ చెప్పుకోవచ్చు అన్నమాట. అయితే ఈ బ్లాక్ థ్రిప్స్ని కంట్రోల్ చేయాలంటే కొద్దిగా ప్లాన్తోనైతే మనమైతే మందులు అయితే మంచి మంచి టెక్నికల్ మందులు అయితే కొట్టుకోవాల్సి అయితే ఉంటాయి. మనకు ఫస్ట్ మందులు ఏవేవి కొట్టుకోవాలని కనుక మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ అయితే మనకు బిఎస్ఎఫ్ కంపెనీలో మనకు ఎక్స్పోనస్ అనేది దొరుకుతుంది అన్నమాట. ఈ ఎక్స్పోనస్ వచ్చేసి మనకు ఇందులో టెక్నికల్ వచ్చేసి మనకు ఎక్స్పోనస్లో టెక్నికల్ వచ్చేసి అది మనకైతే ఉంటుంది అన్నమాట. సో ఈ బ్రెఫ్రోనిలైడ్ వచ్చేసి మనకు అలెక్టోలో కూడా ఉంటాయన్నమాట. ఇండోఫిల్ కంపెనీ అలెక్టో అలాగే మనకు బిఎస్ఎఫ్ కంపెనీ ఎక్స్పోనస్ ఈ రెండిట్లో కూడా మనకు ఒకటే టెక్నికల్ ఉంటుంది కాబట్టి రెండిట్లో ఏదైనా ఒకటి మీరైతే స్టార్టింగ్ స్టేజ్లో అయితే కొట్టుకోవచ్చు అన్నమాట. సో ఇది వచ్చేసి మనకు ఈ ఏదైతే అలెక్టో వచ్చేసి మనకు 50 ml ప్రతి ఎకరానికి అయితే కొట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే ఎక్స్పోనస్ వచ్చేసి మనకు 17 ml పర్ ఎకరానికి అయితే యాక్చువల్ అయితే మనకు 17 ml పర్ ఎకరానికి అయితే కొట్టుకోవాలి. అయితే 34 ml అది వచ్చేసి మనకు ఎక్కువ ప్రభావం ఉంటే మాత్రం 34 ml పర్ ఎకరానికి అయితే కొట్టుకోవచ్చు. కానీ వాస్తవంలో మనకు కంపెనీ రికమెండేషన్ వచ్చేసి 17 ml పర్ ఎకరానికి అయితే కొట్టుకోవాలి. సో మనము ప్రభావం కనుక అంటే బ్లాక్ థ్రిప్స్ ప్రభావం కనుక ఎక్కువగా ఉంటే ఖచ్చితంగా మీరైతే 30 నుంచి 34 ml కూడా కొట్టుకోవచ్చు అన్నమాట. సో ఇంకోటి ఏంటంటే ఈ టెక్నికల్ కొట్టుకుంటే మనకు ఎక్స్పోనస్ టెక్నికల్ కొట్టుకుంటే ఖచ్చితంగా మనకు లద్దె పురుగు, శనగ పచ్చ పురుగుతో పాటు అన్ని రకాల పురుగులు పోయి మనకు థ్రిప్స్ బ్లాక్ థ్రిప్స్ పోవడానికి కూడా చాలా బాగా యూజ్ అయ్యే టెక్నికల్ వచ్చేసి మనకు ఎక్స్పోనస్ అలాక్టోతో మనకైతే బ్లాక్ థ్రిప్స్ అయితే పోవడానికి అయితే ఆస్కారం అయితే ఉంటుంది అన్నమాట. సో దీంతోపాటు మనకు ఈ సంవత్సరం కొత్తగా వచ్చిన ఏదైతే సిమోడిస్ వచ్చేసి మనకు సిమోడిస్ కూడా మనకు చాలా ప్రభావవంతంగా పనిచేస్తుందని మనకు స్టార్టింగ్లో అయితే అనుకున్నాము. సో నేను కూడా ఈ సిమోడిస్ అయితే కొట్టడం జరిగింది. కొద్దిగా మనకు కొద్ది వరకు అయితే మనకు ఎక్స్పోనస్ కంటే బెస్ట్ రిజల్ట్ అయితే దీనికైతే వస్తూ ఉన్నాయన్నమాట సిమోడిస్తోనైతే. అయితే ఈ సిమోడిస్తోని మనకు ఫస్ట్ అయితే మనం కంట్రోల్ చేసుకోవాల్సింది వైట్ ఫ్లై కంట్రోల్ చేసుకున్న తర్వాతనే ఈ సిమోడిస్ అయితే కొట్టండి, అప్పుడే మీకు బెస్ట్ రిజల్ట్స్ అయితే రావడానికి అయితే ఆస్కారం ఉంటుంది. దీంతోపాటు మనకు కీఫెన్ కానీ జంప్ కానీ షిన్వా కానీ కునోచి కానీ నీమాయిల్స్తో కూడా మనం కంట్రోల్ అయితే చేయొచ్చు స్టార్టింగ్ స్టేజ్తో. సో ఇట్లా రకరకాల మందులు ఉన్నప్పటికీ మనకు బ్లాక్ థ్రిప్స్కి కానీ థ్రిప్స్కి కానీ మనం దీన్ని అంత పర్ఫెక్ట్గా కంట్రోల్ చేయలేకపోతున్నామంటే దానికి కారణం మనము సరైన కాంబినేషన్ అయితే తీసుకోకపోవడమే. సరైన కాంబినేషన్ అంటే ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ అయితే రావడానికి అయితే ఆస్కారం అయితే ఉంటుంది అన్నమాట. అది స్టార్టింగ్ స్టేజ్లో మీరు ఎక్స్పోనస్ అయితే తీసుకోవచ్చు. ఎక్స్పోనస్తో పాటు మీకు ఎస్ఎల్ఆర్ 525 అయినా పెగాసిస్ అన్న తీసుకోవచ్చు. అంటే తెల్లదోమ అయితే ఖచ్చితంగా మనకు ముడత రావడానికి ఉంటుంది కాబట్టి తెల్లదోమను కంట్రోల్ చేయాలి. ఆ తర్వాత బ్లాక్ థ్రిప్స్ కంట్రోల్ చేయాలంటే మీరు ఎస్ఎల్ఆర్ 525తో పాటు ఎక్స్పోనస్ అయితే తీసుకోవచ్చు అన్నమాట. ఆ తర్వాత మీరు షిన్వా అండ్ కునోచి నీమాయిల్ మూడు స్ప్రే అయితే తీసుకోవచ్చు అన్నమాట. తర్వాత నెక్స్ట్ రౌండ్లో మనం జంప్ ప్లస్ వాయుయంత్ర ప్లస్ నీమాయిల్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మీరు కీఫెను ప్లస్ ఫోస్మైట్ ప్లస్ నీమాయిల్ ఇట్లా ఒక 3-4 రౌండ్లు కనుక కొట్టగలిగితే మీకైతే కొద్ది వరకు కంట్రోల్ అయితే అవ్వచ్చు అన్నమాట ఈ బ్లాక్ థ్రిప్స్ అనేది. అయితే మనకు ఇప్పుడు ఏంటంటే మనకు నవంబర్ టైంలో మనకు వాతావరణం కొద్ది వరకు కూల్ అయ్యే అవకాశం ఉంది. కొద్దిగా ఈ
వెదర్ కూల్ అయితే మనకు బ్లాక్ థ్రిప్స్ సమస్య కూడా కొద్దిగా తగ్గే అవకాశం ఉంది. సో మనకు ఈ ఈశాన్య ఋతుపవనాలు వస్తున్నాయి కాబట్టి కొద్ది వరకు వాతావరణం కూల్ అయితే మనకు బ్లాక్ థ్రిప్స్ సమస్య కూడా కొద్ది వరకు తగ్గే అవకాశం అయితే ఉండొచ్చు. సో ఏదేమైనప్పటికీ ఇట్లా ఈ కాంబినేషన్లో మీరు స్ప్రే చేయగలిగితే ఖచ్చితంగా కొద్ది వరకు అయితే మనమైతే ఈ బ్లాక్ థ్రిప్స్ పైన విజయం అయితే సాధించవచ్చు. సిమోడిస్ కూడా ఖచ్చితంగా కొట్టుకుంటే దాని రిజల్ట్ కూడా బాగానే ఉంటున్నాయి మనకు. కాబట్టి సిమోడిస్ కూడా మీరైతే కొట్టుకోవడానికి అయితే ట్రై చేయండి. ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ అనుకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ.